దాశరథిపురము గ్రామము, కొత్తూరు మండలం, శ్రీకాకుళం జిల్లా. గయోపాఖ్యానము నాట్యములో వారసేను శ్రీకృష్ణుడిగా, గేదెలు సుందరనారాయణ గారు ప్రముఖ రేడియో ఆర్టిస్టు. అర్జునుడిగా పోతేయవలస గ్రామము, శంకరాచార్య గారు. హార్మోనిస్టు ప్రముఖ డి వేణుగోపాలరావు గారు. పోసల్లపాడు కె పార్వతీశం, హార్మోనియం కొత్తూరు. డోలిక్ పి సూర్యనారాయణ. నిర్వహణ మా యువ గాయకుడు, చలాకీ నటుడు అంపిని ప్రశాంత్ కుమార్, గోనభద్ర వాస్తవ్యులు. తలపక పోవలేదు మానసనుడనగుట నీకు మరసినగుట నీకునే
ప్రాణమును నేను రెండునుగా
మీరు చేస్తున్నది హితోపదేశమే, కానీ అల్పజ్ఞాన సమేత మనస్కులకు నాకు ఆ గైరు విడిచిట అధర్మమని దోచుతున్నదయ్యా. మిగుల ఉపకారి అయినను పాలిచ్చి పెంచిన అమ్మయైనా క్షణభంగురములు ఘన శ్రీ పుత్వత ప్రాయము చంద్ర తారకము ప్రజలు కృతజ్ఞుడు నిందించేటికంటే అధర్మాత్ముడు ఎక్కుండి నిందింతురు. ఆనుడు గోర్వ దాల గయ్యం నేను విడుమల దేవ అర్జున ఈ అల్పుని నిమిత్తమే నాతో వివాదమని గయ్యుకుంటే నీ గురాన్న లాభముల నీకుమల నీకుమల చెడిపోను. ఈ సమయమందు నన్ను మెప్పించవే ఈ ధన మండలం అంతా నిన్ను పట్టంబు కట్టేదా, నిన్ను దేవ దాన మానవులను అసమాన చరిత్రులను నొనొచ్చేదా, శ్రేయస్కాముండవైతేనే అట్లు చేయము. సామ్రాజ్య సంపాదనయే కదా ఉత్తమ రాజధర్మము. మాధవ ఆ సామ్రాజ్యాన్ని తుచ్చే సూక్ష్మములకును ధర్మ మార్గమొట్టుముకు సాటియ మహేంద్ర సమాన భోగి గైరును శరణాగత సమాక్షణాది ధర్మ కార్యాచరణము కలిగినంత ఆనందము సర్వం సహా పరిపాలన మనస్సులను కలుగుదు. రాజ్య పాలకుడు ఈ లోకమును పూచుండు, అదీను మనుషుల చేతనే ధర్మ పదగామి ఉభయలోక పూచుండు. నా మనంబున ధర్మేతర వృత్తిలో తెల్లదు చక్రవర్తులు మహీ చక్రంపు పాలించి ధర్మ నిర్వాహి చలినారు చోడచ మహారాజు మహేంద్ర
నేనంత అధర్మోపదేశకుడునా? కాంతారు నివాసులకు యోగేంద్రుల కన్నా వినోదములు కనపడుచున్నాడు. అంత రాజ్య భోగ బలంకుండమైన చో రాజసూయాగములు చేసి రాజ సంఘములు మధ్యంప నేల తన రాజ్యములు కలిగి ఆ మాటలకి ఏం కానీ సమస్త విషయములందు నేనే కార్యములను రాణిగా భావించుతున్నాను. నీవిట్లు చేయవచ్చునా? నేను వధించదనన్న వారిని నీవు క్షమించవచ్చునా? అట్లయినను మరి ఇరువురు కోడి ఆ దుర్మార్గుని ఇప్పుడే దండగుర్తులు పాలు చేయడం కానీ నేను అధర్మం వల్ల భయపడుతున్నాను. నీకంటే భయం వాడదు. నేను నీకు యోచోక్షను గురుజనంబులు ఆనందించినప్పుడు కొండిగ వాడు ధర్మమని అధర్మమని విచారింపక ఏ పని అయినా చేయను రఘు. దీనికి తార్కాణం చెప్పేది వినం. తొలి భాగవ రాముడు పితృవయోగములకై తల్లి తల గండ్రగొట్టడం ద్రవనేసే దీర్ఘతమైన తనయులు మాతృ శాసనమ్మను తండ్రినే జలమును పారద్రోసరి కావున ధర్మ సూక్ష్మంబుల అరసవర్తింపు అయ్యా బావ దేవ లోకమున ఎందరో ధర్మాత్ములుండగా ఈ అధర్మ నిరుతుల ఉదాహరణముగా గొననేల అని మాటను దప్పుట అనుచితం బలి కదా దశరథేశుండు కాల ధర్మము నిత్య సూర్యుడమోటనే కదా మన హరిశ్చంద్రుడు మాలగొలిచే ఆది తప్పుడు దాసమని కదా కొంకగా సిబి మేని కండలు చెండి సత్య పాలన శక్తి కలుగుత కదా కువనయంబున బలి కోలుపోయే అంత దూరము పోనేల అబ్జనాభం అంత దూరము పోనేల అబ్జనాభం తలదు పలుకులు నిలిపంగ తలచిగాదే అఖిల సంపదలను బాసి అడములాదు తగని ఇడుములు గుడిచే మా ధర్మరాజు నేను సకల సర్వం సహా భారవతారణార్థము పాండవ యాదవ వైశమ్మునందు గ్రమంబు నిర్ణయించితిమి నా వాక్యముల యథార్థములు ఎరుంగ గోదేవేని చూడుము ఆ ధ్వజాసి మహాత్మా హే కృష్ణ
నయ భయంబులను నేను ఎన్ని బోధించను నీవు కింద వెనక సమరోత్సాహపడదంతుడవైతేవి కదా. ఇదిగో నాతోడ సురాసుర యక్షదాక్ష కిన్నెర పన్నగ సిద్ధ సాధ్య విద్యాధర గంధర్వ గరుడైనను సంగ్రామం చెయ్యకున్నాను. నీవు బాగుండవు, ప్రాణమంట చూసుకున్నావు. నరకాసురాది మహాదానవుల నీకుల నీకులు నా చక్రాల ద్వారా చక్ర మహిమ పెంచుక వినము. శివుని దైనము శారదా తవుని దైనా
ఎన్ని చెప్పవలేనో అని చెప్పి తనే
ఎంతకు నీ మనము వివేకం ఉందయ్యే, ఎంతకు నీ మనము నిశ్చయం చెప్పు. గైడు నిరపరాధుడు అవచ్చుడు మూఢుడా, గైడు నిరపరాధుడా, అట్లైన లోపము నాయందు ఉన్నట్లున్నది. ఎంత దురాచారుడు అని ముందరుగా బలరామాది ఎదుపొంగలతో కలహించి నా చెల్లి సుభద్రం నీకు ఇచ్చి వివాహం చేస్తా. గొప్ప పని చేసి బాబా, నీ చెల్లెలని నాకేమయ సంగతి, మరి ఒక మహారాజు కుమారుని కట్టింపలేకపోతేరా? ఇంత మాత్రపు కన్య దొరకకపోయిన ఎడల నేను బ్రహ్మచారిని అయ్యుందిలే. నీవు బ్రహ్మచారి అయ్యిందివే, నీ ఆప్త బాంధుడు అని నీ మూల ప్రధాత రాష్ట్రతో నిరిహేతముగా వైరం తెచ్చుకుంటేని ఇట్టివాడు అని నాడే ఎరింగిన చో జాగరూకతో ఎండిందను కదా.
పావనమైన దివ్యశ్రవంతికి ప్రభవ కారణమౌచు పరగనంది. స్వరాజ్యమును గొన్న వైరాచలిని తొక్కి పాతాల భూమికి పల్చెనెద్ది. పతి శాపవశమున గతి లేక పడి ఉన్న చట్రాధిరాధిగా చనిపినది. ఆదిలక్ష్మిని చెడు వేల అభిరాజు, ఆదిలక్ష్మిని చెడు వేల అభిరాజు కనకమున కలిగినది. అట్టిని బోధ పంకజంపు అమల చరిత నా కఠిన దేహమును తాకి అవశయుడు. ఫాలనేత్ర విజయములకు దారుణాస్త్రములు నా చెత్తనున్నవి, ఇంకనూ బాయలేదు. ఆ శంకర కరుణా కటాక్షంతో పాశుపు దాస్త్రం విదిగో. పాశుపు దాస్త్ర మహత్వంబను దారుణాస్త్ర పటుత్వంబను అడుగు నేల అధమాధములై తేజో విహీనులకు నివాత కవచ కారకేయాదులను దునుముటయు తనకు తానయ్యోడు ధరించి వచ్చిన శంకరును నిర్జించడయు ఒక మహాప్రతాపంబని ఊహించుకొని చుంటివి. అది కాక నిండు మగతనములేక సగమాడుది యొక్క మహేశ్వరుడు ప్రసాదించిన అస్త్రముల మమ్మ వెరపించినది. ఏరి బావా, రుద్రుడు నిండు మగతనము లేనివాడా? సగమాడుదయ్యే కానీ నీవు పూర్ణముగా ఆడుదాను మగుదివే. నిరంతర నాని లోలము నీవు శంకరుని పోసమునంత లెక్కరలేదు. ఈ అర్చనుడు గెలిచిట తుచ్చులకు నరకాసురాధనను గెలిచినటువంటివి కాబోలు. అట్లనుకోలేదు. మరి ఎట్లనుకుంటుంది? గురువంతు జన సమక్షం అందు నిండు ధర్మమునకు కట్టుబడి ఓరకుండా మనసి వచ్చి గాని మగంటి మేము చాలాగా ఓరకుంటేవా. ఈ అరణ్య మాసానంతరమున దార్తరిష్ఠుడు సత నిర్మాణం చేయనప్పుడు పరాక్రమము నీ వెనుకగలవు. నిర్మూలింపబడుటకు అంత తేజోవిహీనము కాదు. ఎన్ని మాటలో ఇందులకు ఇప్పుడు నా చతుర్బాహులు వారిని చతుర్బాహువులను చతుర్లక్ష భోగన పరిపాలనకైను చతుర్లక్ష కామని తొడాలింగనుకైను అక్కడికి వచ్చునేమో నీ చతుర్బాహువులు. చతుర్దశ విద్యలు వచ్చి చతుర్ముఖ పర పేదములై చతురోపాయములు ఎదిగి చాతుర్వర్ణ ధర్మ ప్రాకారం చతురపాది పరీత భూతనమును చతురతతో పరిపాలించు ఈ విజయం గడిచినకు నీ చతుర్బాహువులు ఉపచరిపో బావా. ఏమని ఇట్లా తిక్కినంత మర్యాదలు వైభదలు చూడ నీదు శిరస్సును ఇప్పుడే మది చక్రం మన కరవేసది కాచుకోము. దేవా, నీ చక్రాయుధ ప్రతిమాన మనకు నా గాంధీవం నాకున్నది బాబా. నీ గాంధీవం అన్నదిలే మృగమల జంపు కిరాత విదమ్మున వెళ్ళి విల్లు చేయకూడనంత మాత్రం ఎవరికి మెరపోగనయ్యా? ఎవరికి మెరపగలుగును? నేను కిరాతుడును, మీరు గారడి విద్యల వారు కారా బాబా? అందుచేతని గారడి వారి కర్మణ నుండి పెనుమ వంటి చక్రము ధరించిన నీవును హానుకుని విధమున హానుకుని విధమున నాగలి భుజమున దాల్చిన మీ సహోదర బలభద్రుడు వీరుడు మాకు వెరపు కలిగింపగలరా? బాబా
Get back.
నీవు నడిపిన విజయ నీరజ వచ్చినప్పుడు భిక్షాటనం అనుచితము కాదు, అందుకు నీవే ప్రమాణము. అతిథి కశ్యపులకు గుజ్జువగుజుబుట్టి అతిథి కశ్యపులకు గుజ్జువగుజుబుట్టి అడుగు కొలలాదనేల మూడడుగు చేసిన మహాకార్యము ఘనకార్యము ఇంకొకటి ఉన్నది. గొల్ల బుట్టలతో కూడి
కోళ్లతో గూడి కోళ్ళ చేకొని త్రిఘై 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 అని అలా కదుపుడ నేర్పుతూ కాయగలమే. తల్లిదండ్రులు పొరులకి నలచు కళ్యను బలిమిమై తెచ్చి భార్యగా పడయగలమే. దుష్టులను వంక వీరుల చుంపగలమే, దుష్టులను వంక వీరుల చుంపగలమే, అనపరాధుల తల్లి అరుగగలమే.
కాబట్టి పరమేశ్వరుడు కూడా ప్రత్యక్షమైన అర్జునుడు. మాయ తెలియ తరమా నా మాయ తెలియ తరమా మహిమ తెలియ బసమా శివాయ.